మురళి గారు, మనం చూస్తే చాలామంది అంతర్జాతీయ వార్తా విశ్లేషకులు చెప్తున్నటువంటిది బంగ్లాదేశు ఇప్పుడున్నట్టు గతంలో ఉన్నట్టుగా ఇంకెప్పటికీ ఉండబోదు, మరో పాకిస్తాన్ లాగానో లేకపోతే మరో ఆఫ్ఘనిస్తాన్ లాగానో మారుతుంది అనేటువంటి వాదనలు వినిపిస్తుంది. అయితే మనకు ఆ దేశం ఎలాగైనా మారనివ్వండి, కానీ మన కన్సర్న్ ఏంటంటే కేవలం అక్కడ హిందువులు ఉన్నారు కాబట్టి, హిందూ సోదరులు ఉన్నారు కాబట్టి అది మన కన్సర్న్. సరే, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించాలనే ప్రాసెస్ జరుగుతుంది. దీని గురించి ఏమంటారు, అమెరికా ఎక్కడ అడుగుపెట్టినా లేదా చైనా ఎక్కడ అడుగుపెట్టినా కూడా అక్కడ సర్వనాశనమే అవుతుంది తప్ప. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, సిరియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మాల్దీవ్స్ కానివ్వండి, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకొని ఆ దేశాన్ని దిక్కుమొక్కు లేకుండా వదిలేస్తారు. సో బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే, గతంలో ఉన్నట్టుగా ఒక సాధారణ పరిస్థితులు బంగ్లాదేశ్లో ఇంకెప్పటికీ నెలకొనవు అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. రాజుగారు, నేను అంటే దీన్ని కంటిన్యూ చేస్తూ నేను ఒక మాట మాట్లాడతాను. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక 10 దేశాలు వాళ్ళ దగ్గర ఇస్లామోఫోబియా పరిస్థితి ఏదైతే ఉందో అది ఒక 10 దేశాలు ర్యాంకింగ్ లో చూసినట్టయితే టాప్ 10 అని అంటాము. స్లోవేకియా దగ్గర నుంచి భూటాన్, శ్రీలంక, ఇండియా ఒక ర్యాంకింగ్ ఇచ్చారు. ఇండియా 7th place లో ఇచ్చారు. అట్లాగే ఆఫ్రికా, చైనా, అంగోలా, జపాన్, నార్త్ కొరియా, మయన్మార్, ఇవి అన్ని కూడా చిన్న 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 జనాభా ఉన్నాయి. అక్కడ ముస్లిం పాపులేషన్ జస్ట్ 2%, 3%, 4% పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాయి అక్కడ సమాజం. క్రైస్తవ సమాజం కానీ అదర్ దెన్ ఇది ఇస్లామిక్ సమాజం, ముస్లిం పాపులేషన్ కారణంగా, ముస్లింల కారణంగా, వాళ్ళకున్న రిలీజియస్ ఇవి కారణంగా ఎదుర్కొంటున్నారు. ప్రపంచం అంతా ఈ సమస్య ఉందండి. ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ లో హిందువులు ఏదైతే ఎదుర్కొంటున్నారో ప్రపంచం అంతా అటువంటి సమస్య ఉంది. మన దగ్గర ఇండియాలో కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో అందుకని సమస్య ఈరోజు రేపే పూర్తి అయిపోతుంది, అక్కడ ఉన్న హిందువులు మన దగ్గరికి వచ్చేస్తారు, క్షేమంగా ఉంటారు. నువ్వు ఇక్కడ వచ్చినా ఇక్కడ క్షేమంగా ఉన్నారా అండి? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ముస్లిం ఇస్లామిక్ లైఫే ఒక ప్రాబ్లం. ఈ స్వామీజీలు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఒక ప్రముఖమైన స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఎవరు చెప్పారనేది నాకు గుర్తొస్తలేదు, కానీ ఒక మాట అన్నారు, హిందువులపై దాడులు ఎవరు చేస్తున్నారు, టార్గెట్ కిల్లింగ్స్. ఇండియాలోని ముస్లింలు ఆలోచించాలి, సదానంద సరస్వతి మాట అన్నారు, హిందువుల పైన ఎవరు దాడి చేస్తున్నారో ఇక్కడున్న ముస్లింలు ఆలోచించాలి అని ఎంత గొప్ప మాటని చెప్పారు. అంటే మీరు భారతీయులు, అక్కడ హిందువుల పైన దాడి జరుగుతుంది కదా, మీరు గొంతెందుకు ఎత్తడం లేదు, కనుక మీకు ఆనందమా? అక్కడ విషయం సబ్జెక్ట్ ఇది కదా, చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు పీఠాధిపతులు నలుగురు బాధపడుతున్నారు, మనమందరం బాధపడుతున్నాము, వైనాట్ ముస్లింస్? ఇన్ని కోట్ల మంది ప్రపంచంలోనే అత్యధిక జనాభా, ముస్లిం జనాభా ఉన్న దేశం అనేది, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఎందుకు మీరు గొంతెత్తరు? మీకు ఎందుకు అనిపించదు? భారత్ లో ఒక భాగమే కదా బంగ్లాదేశ్, పాకిస్తాన్. అక్కడ మైనారిటీలు బాధలు పడుతుంటే ఇక్కడ మైనారిటీలు మాట్లాడొద్దా? కనుక ఈ మైనారిటీల గొంతేమైంది? మనవాడు కాదా, మనవాడని మీకు అనిపించడం లేదా అని స్వయంగా సదానంద సరస్వతి అడిగినటువంటి మాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఇది ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ కాదు ఇది. కనుక మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఇస్లామిక్ టెర్రర్ అనేది ప్రపంచాన్ని భయపెడుతుంది. మీ జనాభా పెరిగిపోతే చుట్టూ ఉన్న మనుషులందరూ భయపడాలా? అట్లయితే మరి ఎట్లా మరి మనం కలిసి బ్రతకడం కష్టమై భూమి పైన? ఇది ప్రపంచం యొక్క సమస్య, ఒక భారత్ యొక్క సమస్య కాదు. అందుకే పక్కలో ఉన్న దేశంతో కలిసి ఉండడమే కాదు, విత్ ఇన్ ది కంట్రీ కూడా పాపులేషన్ కలిసి ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క కంపల్షన్ లో మనుషులు లొంగిపోతారు, తమ హ్యాబిట్స్ ను పక్కకు పెట్టుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం ఏంది? ఇండియా సహాయం లేకుండా బ్రతకలేరు వాళ్ళు. అలాగే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా అంతే. ఇండియా యొక్క ఇది లేకుండా వాళ్ళు బ్రతకడం అనేది సాధ్యమయ్యేది. అక్కడ అధికారంలో ఎవరొచ్చినా సరే భారత్ యొక్క సహకారంతోనే ఉండాలి. కనుక హిందువులు ముస్లిములు కలిసి జీవించాలంటే ఒక అండర్స్టాండింగ్ రావాల్సిందే. కేవలం పాపులేషన్ తప్పని పరిస్థితుల్లో, కానీ ఇదైతే తప్పదు, తప్పకుండా అందరం లెసన్స్ నేర్చుకోవాల్సిందే. కనుక ఇస్లామోఫోబియా అనే ఇష్యూనే అతిపెద్ద ఇష్యూ. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇష్యూ కాదు ముఖ్యమైన, పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి కూడా అదే కదా. పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి అదే. ఇప్పుడు స్వామీజీ మాట్లాడినటువంటి దాంట్లో నాట్ ఓన్లీ ఇన్ బంగ్లాదేశ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా థ్రెట్ లోనే ఉన్నారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ లో కూడా హిందువులు సేఫ్ గా లేరు,
దాడులకు గురవుతున్నారని కన్సర్న్ వ్యక్తం చేసి, నాట్ ఓన్లీ బంగ్లాదేశ్, కన్సర్న్ వ్యక్తం చేస్తూ ముస్లింకి అప్పీల్ చేశారు, మీరు ఆలోచించండి అని అన్నారు. అంటే మీరేంది, మీ వాయిస్ ఏంది, మీ ఆలోచన ఏంది, అక్కడ హిందూ సేఫ్ గా లేటే లేకుంటే మీరు హ్యాపీగా ఉంటున్నారా? ఇది కదా మన నా కన్సర్న్, ఇది అసలు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడ, కాపాడండి అక్కడ. కనుక రేపటి రోజు పరిస్థితి ఎట్లా వస్తుంది అంటే, అక్కడ హిందువులను కాపాడబడాలంటే మరి ఇక్కడ ముస్లింల పైన ఒత్తిడి తేవాలా అని నేను అడుగుతున్నాను అట్లా. కనుక ఇది సరైనది కాదు కదా. కనుక విఘ్నత రావాలి, అందరికీ కలిసి బ్రతకడం నేర్చుకోవాల్సిందే. కనుక ఒకరిని ఒకరు బెదిరించి బ్రతకడం కాదు, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని బ్రతకడమే ఫైనల్. అది మానవాళి మనుషులం కనుక మనం. కనుక స్వామీజీలు పీఠాధిపతులు వాళ్లకు ఆ ఇది ఉంటుంది, వాళ్ళు సాంకేతిక వాళ్ళు ఒక ఏమంటే ఒక చిన్న మెసేజ్ చాలు, కోట్ల మంది 100 కోట్ల మంది భారతీయులు కదలడానికి, హిందువులు కదలడానికి. అందుకే అన్నాను మొదటి నుంచి ఇది ఒక ప్రేరణ, ఇది ఒక పెద్ద ఇది. వాళ్ళు కాస్త సింబాలిక్ గా ఏవో కొంత మెసేజ్ ఇస్తారు, కానీ ఒకసారి ప్రజల్లో అది మెదడులోకి ఎక్కిందంటే అది ఎట్లా మారుతుందో తెలియదు. కనుక ఇప్పుడైతే ధైర్యం ఇచ్చింది, ఇప్పటికైతే ఈ మాటతో ఒక ధైర్యం ఇచ్చింది. కనుక ఇక్కడి ముస్లింలు తప్పకుండా ఆలోచించాలి, బంగ్లాదేశ్ లో హిందువుల సంక్షేమం గురించి, పాకిస్తాన్ హిందువుల క్షేమం గురించి వీళ్ళు ఆలోచించాలి. అప్పుడే అక్కడ మైనారిటీలు ఎంత క్షేమంగా ఉంటే ఇక్కడ మైనారిటీలు కూడా అంత క్షేమంగా ఉండాలి అని అనిపిస్తుంది ఎవరికైనా. ఓకే, కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.